శాంతి ఈరోజు సిక్స్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ సెప్టెంబర్ పదహారవ తేదీ సద్గురువారము బాబాకు మనందరము భోగ్న పెడదాము దాంతోపాటు మన ప్రేమను బాబాకు అర్పించాలి మరి ఇన్ రిటర్న్లో సద్గురు బాబా నుండి వృక్షపతి బాబా నుండి మనందరికీ ఆశీర్వాదాల వర్షం అనేటువంటిది కురుస్తుంది మరి రోజు బాబా యొక్క సాకార మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు అనంతమైన తండ్రి ఈ అనంతమైన సభలో పేద పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చారు వారు దేవతల సభలోకి వచ్చే అవసరం లేదు అనంతమైన తండ్రి ఈ అనంతమైన సభలో పేద పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చారు వారు దేవతల సభలోకి వచ్చే అవసరం లేదు ఈరోజు ప్రశ్న పిల్లలు ఏ రోజును చాలా వైభవంగా జరుపుకోవాలి ఏ రోజును వైభవంగా జరుపుకోవాలి మీరు కూడా ఎన్నో పండుగలను ఇప్పటిదాకా జరుపుకున్నారు ఇప్పుడు కూడా వినాయక చవితి వినాయకుడి యొక్క పదకొండు రోజులు నడుస్తూనే ఉన్నాయి మరి ఏ రోజును వైభవంగా జరుపుకోవాలి బాబా దృష్టితో చూడండి బాబా ఏం చెప్పి ఉండొచ్చు చాట్ బాక్స్లో రాస్తారా మీ ఆన్సరు బాబా చాలా స్పెషల్ డే అని చెప్పారు చాలా తక్కువ మంది దీని గురించి గెస్ట్ చేసి ఉండొచ్చు బాబా సమాధానం ఏంటంటే ఏ రోజు నూతన జన్మ అంటే మర్జీవ జన్మ జరిగిందో తండ్రిలో నిశ్చయం కలిగిందో ఆ రోజును వైభవంగా జరుపుకోవాలి ఎందుకు అది జరుపుకునేది మనకు బర్త్డే కొత్త జన్మనిచ్చినటువంటి రోజు ఏ రోజు నూతన జన్మ అంటే మర్జీవా జన్మ జరిగిందో తండ్రిలో నిశ్చయం కలిగిందో ఆ రోజును వైభవంగా జరుపుకోవాలి అదే మీకు జన్మాష్టమి వంటిది మర్జీవ జన్మను జరుపుకుంటే మేము ఈ పాత ప్రపంచం నుండి దూరం అయ్యామని బుద్ధిలో గుర్తుంటుంది మనము బాబాకు చెందిన వారిగా అయ్యాము అనగా వారసత్వానికి అధికారులుగా అయ్యాము ఈరోజు పాట సభలో జ్యోతి వెలిగింది మహఫిల్ మే జల్ ఉఠి ఓం పర్వానోకెలింతి పాటలు కవిత్వాలు భజనలు వేదశాస్త్రాలు ఉపనిషత్తులు దేవతల మహిమలు మొదలైనవన్నీ భారతవాసీ పిల్లలైన మీరు చాలా వింటూ వచ్చారు ఈ సృష్టి ఎలా తిరుగుతూ వచ్చిందో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు గతాన్ని గురించి కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు వర్తమానంలో ప్రపంచం ఎలా ఉందో అది కూడా చూస్తున్నారు దాన్ని ప్రాక్టికల్గా అనుభవం కూడా చేశారు కానీ జరగబోయేదాన్ని ఇంతవరకు ప్రాక్టికల్గా అనుభవం చేయలేదు జరిగిపోయిన దాన్ని కూడా అనుభవం చేశారు ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయించారు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు అనేక మంది మనుషులున్నారు కానీ వారికి ఏమీ తెలియదు రచయిత రచనల ఆది మధ్యాంతాల గురించి కొద్దిగా కూడా తెలియదు ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము ఇది కూడా మనుషులకు తెలియదు పోన్ పోను అంతిమ సమయం గురించి తెలుసుకుంటారు మూలాన్ని తెలుసుకుంటారు అంతేకాని సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేరు అర్థమైందా పోను పోను ఆత్మలు ఎవరైతే జ్ఞానంలో వస్తారో వారు కేవలం మూలం ఏదైతే ఉందో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆత్మ పరమాత్మ వీటన్నింటిని తెలుసుకుంటారు అంతేకాని సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేరు ఈ చదువును చదువుకునే విద్యార్థులు మాత్రమే తెలుసుకోగలరు ఈ చదువు మనుషుల నుండి రాజాది రాజులుగా తయారు చేసే చదువు కానీ ఆసురి రాజులుగా కాదు దైవీ రాజులుగా అవుతారు రాజులను ఆసురి రాజులు పూజిస్తారు ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు విద్వాంసులు పండితులు ఆచార్యులు మొదలైన వారికి కొద్దిగా కూడా తెలియదు భగవంతుడు లేక జ్యోతి అని ఎవరినైతే పిలుస్తున్నారో వారిని గురించి తెలియనే తెలియదు పాటలు పాడేవారికి కూడా ఏమీ తెలియదు కేవలం వారి మహిమను పాడుతూ ఉంటారు భగవంతుడు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రపంచమనే సభలోకి వచ్చారు సభ అనగా చాలామంది చేరే స్థలము సభలో జ్యోతి వెలిగింది మెహఫిల్ మే జల్ ఉఠీషమా పర్వానుకెలి అని అన్నారు సో సభ అని అంటే చాలామంది చేరే స్థలము అక్కడి సభలో ఆహార పానీయాలు సారాయి మొదలైనవి లభిస్తాయి పార్టీస్ అని అంటారు కదా ఇక్కడ ఈ సభలో మీకు తండ్రి నుండి ఏం లభిస్తోంది ఏం పొందుతున్నారు ఈ సభలో మీరందరూ అవినాశి జ్ఞానరత్నాల ఖజానా లభిస్తూ ఉందని లేక వైకుంఠంలోని చక్రవర్తి పదవి లభిస్తోందని అనవచ్చు ఈ పెద్ద సభలో తండ్రిని గురించి తెలిసినవారు పిల్లలు మాత్రమే ఆ తండ్రి మనకు బహుమతినిచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు తండ్రి సభలో ఏమిస్తారు మనుషుల సభలో ఒకరికొకరు ఏమిచ్చుకుంటారు ఈ రెండింటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది తండ్రి ఏమిస్తారు మానవులు మానవులేమిస్తారు తండ్రి హల్వా తినిపిస్తే వారు చాలా చౌకగా ఉండే వస్తువులు శనగలు తినిపిస్తారు అంటే అంటారు కదా అదే చాలా మజా వస్తుంది శనగలు తింటే కారం కారంగా రుచి రుచిగా ఉన్నాయి అని అంటారు అంటే మానవుడి ఇచ్చేది పరమాత్మ ఇచ్చేది రెండిట్లో చాలా తేడా ఉంది కానీ అర్థం చేసుకోలేకుండా పోతున్నారు భగవంతుడు శక్తిశాలి వేడివేడిగా ఉన్న హల్వా ఇస్తున్నారు తెలుసుకోలేరు హల్వా శనగలు రెండింటికి ఎంత తేడా ఉంది ఒకరికొకరు శనగలు తినిపించుకుంటూ ఉంటారు అంటే బయట ఉండేటువంటి మాటలు ఇచ్చిపుచ్చుకోవడము అని అంటే శనగలు తినిపించుకున్నట్టు ఎవరైనా సంపాదించకపోతే వారు శనగలు నమ్ములుతూ ఉంటారని అంటారు నానుడి కదా ఏం లేని వాళ్ళు శనగలు తింటారు అని చెప్పేసి అనంతమైన తండ్రి మనకు స్వర్గ రాజ్య పదవిని వరదానంగా ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు శివ్ బాబా ఈ సభలోకి వస్తారు కదా శివ జయంతి కూడా జరుపుకుంటారు కదా కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు ఆయన మన తండ్రి వారు తప్పనిసరిగా ఏదైనా తినిపిస్తారు మరింకేదైనా ఇస్తారు మాతాపితలు జీవితాన్ని పోషిస్తారు కదా ఆ మాతాపితలు వచ్చి జీవితాన్ని సంభాలన చేస్తారని మీకు కూడా తెలుసు దత్తత చేసుకున్నారు బాబా మేము మీకు పది రోజుల పిల్లలము అనగా పది రోజుల నుండే మేము మీ వారిగా అయ్యాము అయినా మేము మీతో స్వర్గ చక్రవర్తి పదవి తీసుకునేందుకు హక్కుదారులుగా అయ్యామని పిల్లలు స్వయంగా చెప్తారు కనుక వారు మనలను ఒడిలోకి తీసుకున్నారు జీవించి ఉన్నప్పుడే ఎవరి ఒడిలోకైనా వెళ్తే అంటే దత్తత తీసుకోబెడితే అంధశ్రద్ధతో అయితే వెళ్ళరు కదా మొన్న మురళిలో కూడా అన్నారు కదా బాబా పేదవాళ్ళ దగ్గర నుంచి షావుకారుల దగ్గరికి దత్తతగా వెళ్తారు అంతేకాని షావుకారుల వాళ్ళు పిల్లలు పేదవాళ్ళ దగ్గరికి రారు ఎందుకంటే సుఖం లభిస్తుంది దత్తతో అని కాబట్టి జీవించి ఉన్నప్పుడే ఎవరి ఒడిలోకైనా వెళ్తే అంధశ్రద్ధతో అయితే వెళ్ళరు కదా మాతాపితలు కూడా తమ పిల్లలను దత్తత ఇస్తారు ఎందుకంటే మా పిల్లలు వారి వద్ద ఎక్కువ సుఖంగా ఉంటారు ప్రేమతో సంభాళన చేస్తారని భావిస్తారు మీరు కూడా లౌకిక తండ్రికి పిల్లలు ఇక్కడ అనంతమైన తండ్రి ఒడిలోకి వచ్చారు లౌకికం నుంచి బేహద్ తండ్రి అనంతమైన తండ్రి ఒడిలో దత్తతకు వచ్చాము అనంతమైన తండ్రి ఎంతో ఇష్టంగా దత్తత తీసుకుంటారు బాబా మేం మీ వారిగా అయిపోయామని పిల్లలు కూడా వ్రాస్తారు కేవలం దూరంగా ఉంటూ అలా అనరు ప్రాక్టికల్గా ఒడిలోకి తీసుకుంటే ఉత్సవం కూడా జరుపుతారు జన్మదినాన్ని జరుపుతారు కదా అలాగే ఇక్కడ కూడా పిల్లలుగా అవుతారు మేము మీ వారమని అంటారు ఆరేడు రోజుల తర్వాత నామకరణం కూడా చేయాలి కదా కానీ అలా ఎవ్వరు జరుపుకోరు మీ జన్మాష్టమిని చాలా వైభవంగా జరుపుకోవాలి కానీ జరుపుకోరు జయంతిని జరుపుకోవాలనే జ్ఞానం కూడా లేదు పన్నెండు మాసాలైన తర్వాత జరుపుకుంటారు బర్త్డేని ప్రారంభంలో జరుపుకోక పన్నెండు మాసాలైన పిదుప ఎందుకు జరుపుకుంటారు బార్సాలు చేశారనుకోండి మొదట్లోనే చేసేస్తారు కదా చాలామంది సో బాప అంటున్నారు మొదట్లో చేసుకోండి పన్నెండు మాసాల తర్వాత ఎందుకు చేసుకుంటారు జ్ఞానమే లేకుంటే నిశ్చయం ఏర్పడదు ఒక్కసారి జన్మదినం జరుపుకుంటే పక్కా అవుతారు జన్మదినాన్ని జరుపుకొని ఆ తర్వాత వెళ్ళిపోతే వారు మరణించినట్లు భావిస్తారు జన్మదినాన్ని కూడా కొంతమంది చాలా వైభవంగా జరుపుకుంటారు పేదవారైతే శనగలు బెల్లము పంచవచ్చు ఎక్కువ వైభవంగా అవసరం లేదు పిల్లలకు పూర్తిగా అర్థం కాదు అందుకే సంతోషం ఉండదు జన్మదినాన్ని జరుపుకుంటే స్మృతి కూడా పక్కా అవుతుంది అంటే మేము బాబా పిల్లలుగా అయ్యాము అనేటువంటిది అందరికీ తెలియపరుస్తున్నారు లోపల ఒక శక్తి దొరుకుతుంది సంతోషం కూడా ఉంటుంది మరి భయంతో కూడా ఉంటారు మేము అలాంటిలాంటి పనులు చేయకూడదు అని ఎందుకంటే బాబా పిల్లలు అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందని అందరికీ తెలిసిందే అని కూడా అనుకుంటారు కాబట్టి బాబా అంటారు జన్మదినాన్ని జరుపుకుంటే స్మృతి కూడా పక్కా అవుతుంది కానీ అటువంటి బుద్ధి లేదు ఇప్పుడు మళ్ళీ బాబా అర్థం చేయిస్తున్నారు ఎవరైతే కొత్త కొత్తగా పిల్లలయ్యారో నిశ్చయం ఉంటే వారు జన్మదినాన్ని జరుపుకోవాలి ఏ రోజు నిశ్చయం అవుతుందో ఆ రోజు నుండి జన్మాష్టమి ప్రారంభమవుతుంది కావున పిల్లలు తండ్రిని వారసత్వాన్ని పూర్తిగా స్మృతి చెయ్యాలి నేను ఫలాన్న వారి పుత్రుడనని ఎవ్వరూ మర్చిపోరు కానీ ఇక్కడ బాబా మీరు గుర్తురారు అని అంటారు పిల్లలు ఏమంటారు బాబా మీరు నాకు గుర్తురారు అని అంటారు అజ్ఞాన కాలంలో ఈ విధంగా ఎప్పుడు అనరు గుర్తురాదు అనే ప్రశ్నే ఉండదు మీరు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి అందరినీ స్మృతి చేస్తారు నా పిల్లలందరూ కామచితిపై కూర్చొని భస్మమైపోయారని అంటున్నారు ఏ గురువు కానీ మహాత్ములు మొదలైనవారు కానీ ఈ విధంగా అనరు పిల్లలందరూ నా వారేనని భగవంతుడే చెప్తున్నారు భగవంతునికి అందరూ పిల్లలే కదా ఆత్మలందరూ పరమాత్మ అయిన తండ్రికి పిల్లలే తండ్రి కూడా శరీరంలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మలందరూ నా పిల్లలేనని అంటారు కామచితిపైకి ఎక్కి భస్మీభూతమై తమోప్రధానంగా అయిపోయారు భారతవాసులు పూర్తిగా ఇనుపయుగం వారిగా అయిపోయారు కామచితిపై కూర్చొని నల్లగా మాడిపోయారు నంబర్ వన్ పవిత్రంగా పూజ్యులుగా ఉన్నవారే ఇప్పుడు పూజారులుగా అపవిత్రులుగా నల్లగా అయిపోయారు సుందరంగా ఉన్నవారు ష్యామ్గా అంటే నల్లగా అయిపోయారు కామచితి పైకి ఎక్కడము అనగా పాము పైకి ఎక్కడమే పాము పైకి వెళ్ళినట్టే ఎవరికైనా కాటు వేసేందుకు వైకుంఠంలో పాములు మొదలైనవేవి ఉండవు ఇటువంటి విషయాలు అక్కడ ఉండేందుకు వీల్లేదు తండ్రి అంటున్నారు ఐదు వికారాలు ప్రవేశమైనందున మీరు అడవిలోని ముళ్ళవలే తయారయ్యారు బాబా ఇది ముళ్ళ అడవి అని మేము ఒప్పుకుంటామని కూడా మీరంటారు ఒకరినొకరు కాటు వేసుకొని అందరూ భస్మీభూతమైపోయారని బాబా అంటారు భగవాను వాచ నాన్నసాగరుడనైన నా పిల్లలు కల్పక్రితం కూడా ఎవరినైతే నేను స్వచ్ఛంగా చేశానో వారందరూ ఇప్పుడు పతితులుగా నల్లగా అయిపోయారు మనం పవిత్రుల నుండి అపవిత్రంగా ఎలా అవుతామో పిల్లలైన మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చరిత్ర భూగోళాలు క్లుప్తంగా మీ బుద్ధిలో ఉన్నాయి కొంతమందికి తమ జీవిత చరిత్ర ఐదారు సంవత్సరాల ప్రాయం నుండి నంబర్ వార్గా బుద్ధి అనుసారం జ్ఞాపకం ఉంటుంది ఏమేం చెడు పనులు చేశారో ప్రతి ఒక్కరికి తమ భూతకాల చరిత్ర గురించి తెలుసు గతంలో అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి చేసామనేది స్వయానికైతే తెలుసు వివరంగా కాకపోయినా సంక్షిప్తంగా అయినా ఏమేం చేశారో చెప్పగలరు బాబాకు చెప్పాలి అప్పుడు బాబా నుండి సహాయం కానీ లేదు బాబా నుండి మాఫీ అయినా కానీ దొరుకుతుంది ముందు జన్మను గురించి ఎవరు తెలుపలేరు జన్మ జన్మాంతరాల జీవిత చరిత్రను ఎవరు తెలుపలేరు తండ్రి కూర్చొని ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకున్న వారికి ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో అర్థం చేయిస్తున్నారు వారికే ఈ విషయాలు స్మృతిలోకి వస్తాయి ఇంటికి వెళ్లేందుకు నేను మీకు సలహా ఇస్తున్నాను ఏమని తండ్రి అంటున్నారు ఈ జ్ఞానాన్ని అన్ని ధర్మాల వారికి ఇవ్వవచ్చు ముక్తిధామానికి లేక ఇంటికి వెళ్ళాలని అనుకుంటే తండ్రి ఒక్కరు మాత్రమే తీసుకెళ్ళగలరు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇంటికి తీసుకువెళ్ళలేరు తండ్రిని స్మృతి చేసి అక్కడకు చేరుకోవాలనే యుక్తి ఎవ్వరికీ తెలియదు అందరూ పునర్జన్మ తీసుకునే తీరాలి మోక్షాన్ని గురించిన ఆలోచన ఎప్పుడూ చేయరాదు అలా జరిగేందుకు వీలు లేదు ఇది అనాదిగా తయారైన డ్రామా ఈ డ్రామా నుండి ఎవరూ బయటపడలేరు అందరికీ ముక్తిదాత మార్గదర్శకుడు ఒక తండ్రి మాత్రమే వారే వచ్చి యుక్తిని తెలి తెలియచేస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి లేకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది పురుషార్థం చేయకుంటే వీరిక్కడి వారు కాదని భావిస్తారు ముక్తి జీవన్ముక్తుల దారి పిల్లలైన మీకు నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు ఇతరులకు తెలిపించే వేగం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు ఉండేది పతిత ప్రపంచమని మీరు కూడా తెలుపవచ్చు ఎన్నో పోట్లాటలు హత్యలు మొదలైనవి జరుగుతున్నాయి సత్యుగంలో ఇవేవి ఉండవు ఇది కలియుగము మనుషులందరూ ఇది కలియుగం అని అంగీకరిస్తారు సత్యుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము గోల్డెన్ ఏజ్ కాపర్ కొప్పరేజ్ అండ్ ఆయనేజ్ వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు అందరికీ ఇంగ్లీష్ భాష తెలుసు ఇంగ్లీష్ నుండి హిందీ మొదలైన భాషలకు డిక్షనరీ కూడా ఉంటుంది ఇంగ్లీష్ వారు చాలా కాలం రాజ్యం చేసి వెళ్ళారు కనుక వారి ఇంగ్లీష్ పనికొస్తుంది ఇప్పుడు మాలో ఏ గుణాలు లేవని మనుషులు అంగీకరిస్తారు బాబా మీరు వచ్చి దయచూపండి మమ్మల్ని మళ్ళీ పవిత్రంగా చేయండి మేం పతితులుగా ఉన్నామని వేడుకుంటారు పతిత ఆత్మలు ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరని పిల్లలైన మీకు తెలుసు అందరూ సతో రజో తమోలో వచ్చే తీరాలి ఇప్పుడు తండ్రి ఈ పతిత సభలోకి వచ్చారు ఇది చాలా పెద్ద సభ నేను దేవతల సభలోకి ఎప్పుడు రానే రాను ఎక్కడైతే ముప్పై ఆరు ప్రకారాల ఫస్ట్ క్లాస్ భోజనము చాలా సంపద ఉంటుందో అక్కడకు నేను రానే రాను పిల్లలకు ఎక్కడ రొట్టె కూడా లభించదో వారి వద్దకు వచ్చి వారిని దత్తత తీసుకొని పిల్లలుగా చేసుకొని వారి సతంనిస్తాను ఎంత గొప్ప మనసు ఎంత బాబా యొక్క ఉపకారం మన పట్ల ధనవంతులను దత్త చేసుకోరు వారు వారి నష్టాలో మునిగిపోయి ఉంటారు వారు మాకు ఇదే స్వర్గమని అంటారు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని కూడా అంటారు అనగా ఇది తప్పకుండా నరకమే కదా మీరు ఎందుకు ఇతరులకు అర్థం చేయించరు వార్తాపత్రికల్లో కూడా యుక్తియుక్తంగా ఇంకా ఎవ్వరూ వ్రాయలేదు మా చేత డ్రామా పురుషార్థం చేయిస్తుందని పిల్లలకు కూడా తెలుసు మనం ఏ పురుషార్థం చేస్తామో అది డ్రామాలో నిశ్చితమై ఉంది పురుషార్థం తప్పకుండా చేసే తీరాలి డ్రామాపై వదిలిపెట్టరాదు ప్రతి విషయంలో పురుషార్థం తప్పకుండా చేసి తీరాలి మీరు కర్మయోగులు రాజయోగులు కదా వారు కర్మ సన్యాసులు హఠయోగులు మీరు అన్ని పనులు చేస్తారు ఇంట్లో ఉంటూ పిల్లలను సంభాలను చేస్తారు వారు విడిచిపెట్టి పారిపోతారు ఎవరు కర్మ సన్యాసులు అది బాగుండదు కానీ వారి పవిత్రత కూడా భారతదేశంలో అవసరమే కదా అది కూడా మంచిదే ఇప్పుడు వారు కూడా పవిత్రంగా ఉండరు అలాంటి సన్యాసులు కూడా లేరు ఇప్పుడు వారు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళలేరు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ తీసుకెళ్ళలేరు శాంతిధామం మన ఇల్లని ఇప్పుడు మీకు తెలుసు కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి చాలా పాపాలు చేశారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు ఈ మాటతో ఎవరి గౌరవం పోగొడుతున్నారు సర్వవ్యాపి అని అనటం వల్ల ఎవరి గౌరవం పోయినట్టు శివబాబా గౌరవము కుక్క పిల్లి కణకణంలో పరమాత్మ ఉన్నారని అంటారు అయితే రిపోర్ట్ ఎవరికి చేయాలి బాబా అడుగుతున్నారు నన్ను ఇలా నింద చేశారు గ్లాని చేశారు నా గురించి నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి తండ్రి అంటున్నారు నేను ఒక్కరిని సమర్థుడను నా తోడు ధర్మరాజ్ కూడా ఉన్నారు ఇది అందరికీ ఖయామత్ అంటే అంతిమ సమయము అందరూ శిక్షలు మొదలైనవి అనుభవించి వాపస్ వెళ్ళిపోతారు డ్రామా నిర్మాణమే అలా ఉంది అలా ఉంది శిక్షలు తప్పకుండా అనుభవించే తీరాలి ఇది సాక్షాత్కారం కూడా అవుతుంది మీరు ఫలానా ఫలానా పనులు చేశారు కనుక వాటికి శిక్షలు లభిస్తాయని గర్భ జైల్లో కూడా సాక్షాత్కారాలు అవుతాయి అందుకే ఈ జైలు నుండి వెలుపలకి తీయమని మళ్ళీ ఇంకెప్పుడు పాపాలు చేయమని కూడా అంటారు తండ్రి ఇక్కడ సన్ముఖంలో వచ్చి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు గర్భంలో శిక్షలను అనుభవిస్తూ ఉంటారు అది కూడా జైలే దుఃఖం అనుభవం అవుతుంది సత్యుగంలో శిక్షలు అనుభవించేందుకు రెండు రకాల జైళ్ళు ఉండవు స్థూలమైన జైలు గర్భజైలు లేవు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ మలినాలు వదిలిపోతాయి ఈ మాటలు చాలామంది అంగీకరిస్తారు భగవంతునికి పేరేమో ఉంది కానీ మర్చిపోయి కృష్ణన్ పేరు వేసేశారు ఇప్పుడు తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు ఏది వింటారో దాన్ని వార్తాపత్రికలలో ప్రకటించండి శివబాబా ఈ సమయంలో అందరికీ తెలుపుతున్నారు ఏమని మీరు ఎనభై నాలుగు జన్మలు భోగించి తమో ప్రధానంగా అయ్యారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని ఇప్పుడు నేను మళ్ళీ సలహా ఇస్తున్నాను మళ్ళీ మీరు ముక్తి జీవన్ ముక్తి ధామాలలోకి వెళ్ళిపోతారు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయి అచ్చా పిల్లలు ఎంతగా అర్థం చేయించాలి ఎంతగా అర్థం చేయించాలి బాబా అంటున్నారు పిల్లలు మీకు ఎంతగా అర్థం చేయిస్తున్నాను అయినా అర్థం చేసుకోరు అచ్చా మీఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చుంకి రుహానీ మాత బాబ్దాదాకు యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే ఏం ధారణ చేయబోతున్నారు ఈరోజు మురళీలో నుండి చాలా విషయాలు చెప్పారు కదా చాట్ బాక్స్లో తప్పకుండా రాయండి ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ప్రతి విషయం కోసం పురుషార్థం తప్పకుండా చేయాలి డ్రామా అని చెప్పి కూర్చోండిపోకూడదు కర్మయోగి రాజయోగులుగా కావాలి కర్మ సన్యాసి హఠయోగులుగా కాదు రెండవ పాయింట్ శిక్షలను అనుభవించకుండా బాబా తోడు ఇంటికి వెళ్ళటం కోసం స్మృతిలో ఉంటూ ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి నల్లగా ఉన్నవారు తెల్లగా కావాలి అంటే ఏంటి పతితంగా అయిపోయిన వారు ఇప్పుడు పావనంగా కావాలి ఈరోజు బాబా యొక్క వరదానము తమ శ్రేష్టత్వం ద్వారా కొత్త ధనం యొక్క జెండాను ఎగరవేసేటువంటి శక్తి స్వరూపులుగా కండి తమ శ్రేష్టత్వం ద్వారా కొత్త ధనం యొక్క జెండాను ఎగరవేసేటువంటి శక్తి స్వరూప్ భవ ఇప్పుడు సమయ ప్రమాణంగా సమీపత ప్రమాణంగా శక్తి రూపం యొక్క ప్రభావము ఎప్పుడైతే ఇతరులపైన వేస్తారో అప్పుడే అంతిమ ప్రత్యక్షత సమీపంగా తీసుకురాగలరు ఎలా అయితే స్నేహము మరియు సహయోగమును ప్రత్యక్షం చేశారో అలాగే సర్వీస్ యొక్క అర్థంలో సర్వీస్ అనేటువంటిది అర్థము దీనిలో శక్తి రూపంగా అనుభవం చేయించండి అంటే సర్వీస్ యొక్క అర్థంతో వారికి శక్తి రూపంగా అనుభవం చేయించండి అంటే మంచిగా సర్వీస్ చేయండి ఎప్పుడైతే తమ యొక్క శ్రేష్టత్వం ద్వారా శక్తి రూపంలో నవీనత యొక్క జెండాను ఎగరేస్తారో అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది తమ యొక్క శక్తి స్వరూపంతో సర్వశక్తివంతుడు బాబాను సాక్షాత్కారం చేయించండి స్లోగన్ మనసా ద్వారా శక్తులను మరియు కర్మల ద్వారా గుణాలను దానం చేయటమే మహాదానం ఉంది మనస్సా ద్వారా శక్తులను మరియు కర్మల ద్వారా గుణాలను దానం చేయటమే మహాదానం అచ్చా ఈరోజు పదహారవ తేదీ ఈరోజు నుండి రెండవ భాగమైనటువంటి ఇంకొక టాపిక్ పైన అవ్యక్తి వ్యక్తి ఉన్నాయి ఈ పదిహేను రోజులు మనం ఏ స్థితిలో ఉండాలి విదేహీ స్థితిక అనుభవ గరు విదేహీ స్థితిని అనుభవం చేయండి దీనిపైన ఇప్పటి నుండి ఆ వ్యక్తి ఇషారా ఈరోజు ఇషారా జర్సే సర్వ స్వరూపంసే వా సర్వ సంబంధంసే జాన్నా అవశ్యకే ఎర్సేహి బాబ్ ద్వారా స్వయం కో భీ జాన్నా అవశ్యకే ఎలా అయితే బాబాను సర్వ స్వరూపాలతో సర్వ సంబంధాలలో అర్థం చేసుకోవడము తెలుసుకోవడం అవసరము అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవడం కూడా చాలా అవసరము జాన్నా అర్థాత్ మాన్న తెలుసుకోవడము అంటే ఒప్పుకోవడము అనే అర్థము కేవలం తెలుసుకోవడం ఒకటే కాదు ఒప్పుకోవాలి మే జోహూ జసాహూ ఐసే మాన్కర్ చలింగే తో దేహమే విదేహి వ్యక్తమే హోతే అవ్యక్త్ చల్తే ఫిర్తే ఫరిస్తా వా కరం కర్తే హుయే కర్మాతీత స్థితి బంజాయిగి బాబా అంటున్నారు నేను ఎవరిని ఎలా ఉన్నాను అలా ఒప్పుకొని నడిచినట్లయితే ఏమవుతుంది దేహంలో ఉంటూ కూడా విదేహీగా వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తులుగా నడుస్తూ తిరుగుతూ ఫరిష్ లేదు కర్మలు చేస్తూ కర్మాతీత స్థితి అనేటువంటిది తయారవుతుంది అంటున్నారు కాబట్టి ఈరోజు అభ్యాసం చేయాలి ఎలా అయితే బాబా నో పూర్తిగా అర్థం చేసుకుంటామో అలా స్వయాన్ని కూడా బాబా ఎలా తెలిపించారో ఆ విధంగా తెలుసుకోవాలి ఒప్పుకోవాలి అచ్చా ఓం శాంతి